ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం విషయంలో టీఆర్ఎస్ నేతల వైఖరి కిసాన్ బచావ్ అన్నట్లుగా లేదని, కేసీఆర్ బచావ్ అన్నట్లుగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపును టీఆర్ఎస్ ఓరవలేకపోతుందని అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం రా రైస్ బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్తోందని, రైతులకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయకుండా మరి ఉండాలంటే రూపాయి కేజీ బియ్యం స్కీమ్ రద్దు చేయడమే, రద్దు చేస్తాను. ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రానికి కావాల్సినటువంటి బియ్యము సివిల్ సప్లై ద్వారా పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 రూపాయల కేజీ బియ్యం కానీ దాన్ని ఈరోజు 2 రూపాయలు కనవేస్తే 1 రూపాయికి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి కేజీ వెనక 1 రూపాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 30 రూపాయలు కలిపి 1 రూపాయి బియ్యం ఇస్తాను. ఆ బియ్యం మనం సేకరణ చేసి వాళ్ళకి కావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన స్టాక్ కానీ, మన షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, లేకపోతే బీసీ కానీ, ఇతర మైనార్టీ కానీ రాష్ట్రాల్లో వాడేటువంటి బియ్యం కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా మిగతా మన శిశు సంక్షేమ శాఖలో వాడేటువంటి బియ్యం కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ పెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రాల్లో బియ్యం కదా, మీరు ఎస్సీ హాస్టల్ పిల్లలు ఉపాసం ఉండాలా, ఎస్టీ హాస్టల్ పిల్లలు ఉపాసం ఉండాలా,